చాలా కాలంగా వైసీపీ తో సంబంధం లేదన్నట్లుగానే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. విజయమ్మ కూడా వైసీపీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి హోదాలో ఉన్న వైఎస్ విజయమ్మ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. దీంతో ఆమె ఏ పార్టీలో కొనసాగుతారు అనే అనుమానం చాలా కాలం నుంచి అందరిలోనూ ఉంది. ఎక్కువగా షర్మిలతోనే విజయమ్మ ఉంటుండడంతో జగన్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయని, అందుకే జగన్ కు వైసీపీకి దూరంగా విజయమ్మ ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇది ఎలా ఉంటే ఈ నెల 7-8 తేదీల్లో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర స్థాయి ప్లీనరీని నిర్వహించేందుకు ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. ఈ ప్లీనరీలో ఈసారి గౌరవ అధ్యక్షురాలి హోదాలో విజయమ్మ హాజరవుతారా లేదా అనే అనుమానం పార్టీ నేతల్లో కలుగు తోంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోనే విజయమ్మ యాక్టివ్ గా పాల్గొంటూ అనేక నిరసన కార్యక్రమాల్లోనూ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ప్రస్తుతం విజయమ్మ షర్మిల కుమారుడు రాజారెడ్డి అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో అక్కడ జరిగే కాన్వకేషన్ కార్యక్రమానికి షర్మిలతో పాటు విజయమ్మ వెళ్లారు. మరోవైపు చూస్తే జగన్ తన కుమార్తె హర్షరెడ్డి కాన్వకేషన్ కు వెళ్లారు. విజయమ్మ జగన్ కుమార్తె కాన్వకేషన్ కు వెళ్లలేదనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్లీనరీకి విజయమ్మ రాకపై అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. విజయమ్మ కనుక ఈ ప్లీనరీ సమావేశాలకు హాజరు కాకపోతే ఇక వైసీపీతో తెగ తెంపులు చేసుకున్నారనే సంకేతాలు పార్టీ శ్రేణులకు, జనాల్లోకి వెళ్తాయి. అదే జరిగితే జగన్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది అనడంలో సందేహం లేదు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.